హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవ్యష్ని వ్లాగ్. సో ఈరోజు నేను మన వీడియోలో నేను సూపర్ సింపుల్ ఈజీ సమ్మర్ డ్రింక్ అనేది నేను మీకు చూపించబోతున్నాను. ఈ డ్రింక్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. సో మరేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ డ్రింక్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. దీనికి సబ్జా వాటర్, సోడా, లెమన్ అండ్ రూహఫ్జా, ఈ నాలుగు ఐటమ్స్ ఉంటే సరిపోతుంది. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ సబ్జా గింజల్ని నానబెడుతున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ సబ్జా గింజలు మనం తీసుకొని దీంట్లో వాటర్ పోసుకొని అలా పక్కకు పెట్టేసుకుందాము. నేనైతే ఈ సబ్జా గింజలు అనేది నేను ఒక 4 గ్లాసెస్ వరకు సరిపోయేలాగా నేను క్వాంటిటీ తీసుకున్నాను. సో ఇలాగా మనం వాటర్ పోసి ఈ సబ్జా గింజల్ని ఒక 5 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం అండ్ అవి నానేలోపు మనం ఫర్దర్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 3 లెమన్స్ని నేను స్క్వీజ్ చేసుకుంటున్నాను. సో ఒక 4 గ్లాసెస్కి నేను 3 లెమన్స్ తీసుకుంటున్నాను అనమాట, ఒక మీడియం సైజులో ఉండే లెమన్స్ అనమాట. సో ఇన్ కేస్ మీరు ఒక 1 గ్లాస్ అలాగ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా గ్లాస్లోనే మీరు స్క్వీజ్ చేసుకోవచ్చు. సో నేను బల్క్లో చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ ఇలాగా బౌల్లోకి మిక్స్ చేసుకొని ఆ తర్వాత నేను గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. సో ఇక్కడైతే మనము లెమన్స్ అన్నిటిని కూడా స్క్వీజ్ చేసుకున్నాం కదా. సో చూసారు కదా, దగ్గర దగ్గర ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు మనకి లెమన్ వాటర్ అనేది వచ్చేసింది. సో దీంట్లోకి ఇప్పుడు నేను ఒక 1/2 కప్ వరకు రూహఫ్జాని మనము రోజ్ సిరప్ అంటారు కదా, సో దాన్ని యాడ్ చేస్తున్నాను. అండ్ ఇందులోకి నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను సోడా. సో మీకు సోడా లేదు అనుకుంటే నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఏంటి అంటే వాటర్ కన్నా మనకి సోడాతో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సోడాతో అయితేనే మీకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు సోడా కూడా వేసేసిన తర్వాత మొత్తాన్ని నేను మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇదంతా మనం ప్రిపేర్ చేసేలోపు మనకి సబ్జా గింజలు అనేది నానిపోయాయన్నమాట. సో ఇప్పుడు మనము సర్వ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులోకి చూశారు కదా ఎంత బాగా నానిపోయాయో సబ్జా గింజలు. ఇందులోకి నేను ఒక స్పూన్ సబ్జా గింజలు వేసుకొని అందులోకి నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో ఆ వాటర్ని నేను దీనిలోకి యాడ్ చేసుకుంటున్నాను. అండ్ పైన కొద్దిగా పుదీనాతోటి గార్నిష్ చేసుకున్నాను. అంతే, ఎంతో సింపుల్ అండ్ ఈజీ రోజ్ డ్రింక్ రూహఫ్జా మనకి సిరప్ అనేది రెడీ అయిపోయింది. సో చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.